Warangal RTC Depot lo jarigina pramadanni adhikarulu serious ga teesukunnaru. Pramada ghatana pai forensic department tho adhyayanam cheyinchalani nirnayam teesukunnaru. Short circuit e pramadaniki karanamani nirdharinchina bus model pai kuda study cheyinchali anukuntunnaru. Warangal One Depot Agni Pramadam Jarigi, Aidu Busulu Kalipoyai, Rendu Rojulu Kritam Ide Bus Depot Nanukuni Vunna, ANL Parcel Center Lo, Short Circuit Ayyindi, Malli Bhari Agni Pramadam Jaragadamto, Adhikarulu Vishayanni Seriousga Teesukunnaru, Modata Fire Accident Ghatananu, Light Teesukunnaru, Breakdown Aina Rajdhani Busulo Pramadam Jarigindi, Andulo Fit Chesina Battery Lo, Short Circuit Jarugutundani Anchana Vacharu. Kani, RTC MD, Ravana Mantri, Ghatnastalani Parisilinchina Tarvata, Vicharana Jarapalani Nirnayam Teesukunnaru. Dinto ippudu busu company tho patu, RTC adhikarulu gundello gubulu modalayindi. Condition లో ఉన్న బస్సులతో పాటు పని చేయని బస్సులు కూడా ఒకే చోట పార్క్ చేయటం డిపోల్లో సీసీటీవీలు లేకపోవడంపై ఎండి అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడంలో అధికారులు తడబడ్డారు బ్రేక్ డౌన్ అయిన బస్సులు కండిషన్ లో ఉన్న వాటి పక్కనే ఎలా పార్క్ చేస్తారని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు అధికారుల తీరుపై అనుమానంతోనే ఎండి ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించారని చర్చ నడుస్తోంది బస్సులో జనం ఉన్నప్పుడు ప్రమాదం జరుగుంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అభిప్రాయపడ్డ RTC MD బస్సు ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకున్నారు బస్సును స్టార్ట్ చేయక ముందే బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ అయితే స్టార్ట్ అయ్యాక పరిస్థితి ఏంటనే విషయం తెరపైకి వచ్చింది బస్సులో సాంకేతిక లోపాలపై వరంగల్ నిట్ తో అధ్యయనం చేస్తున్నారు అగ్నికి ఆహుతైన రాజధాని బస్సులాంటివే రాష్ట్రవ్యాప్తంగా మరో 50 బస్సులు ఉన్నాయి అందుకే ఈ బస్సులో డిజైనింగ్ లోపాలు ఉంటే ఇవన్నీ ఆపేయాలని కూడా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు అటు బస్సు తయారీ కంపెనీ అశోక్ లేలాండ్ ను కూడా మరో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు వరంగల్ డిపో అగ్ని ప్రమాదాన్ని ఎండి సీరియస్ గా తీసుకోవడం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని అధికారులు భయపడిపోతున్నారు